హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం కల్కీ మూవీ గురించి క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగా అశ్విన్ తెరకెక్కించిన భారీ సినిమా కల్కీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఏడి ఏ మూవీలో ప్రభాస్ సహా కమల్ అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు నటించడంతో ఇండియాన్స్ నీమా నుంచి మరో గ్రేట్ సినిమాగా నిలిచింది పదకొండు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ హిట్గా నిలిచింది పార్ట్ వన్లో ఉన్న ఎన్నో ప్రశ్నలకి పార్ట్ టూలో సమాధానాలు దొరుకుతాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నిర్మాత అశ్విని దత్ కూడా పార్ట్ టూ షూటింగ్ కొంత భాగం అయ్యింది ఇరవై ఇరవై ఐదులో మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తాము అని తెలిపారు దర్శకుడు నాగా అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంతో ప్రభాస్ మళ్ళీ సాలిడ్ కమ్ ని అందుకోగా ఈ చిత్రం తరువాత తన నుంచి మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్స్లు రాబోతుండగా వీటిలో దర్శకుడు మారుతితో తెరకెక్కుతున్న సాలిడ్ హారర్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ది రాజాసాప్ కూడా ఒకటి అసలైన కథ రెండో లో ఉందని మేకర్స్ ఇప్పటికే పలుసార్లు తెలిపారు సినిమా క్లైమాక్స్ చూసిన ఇదే విషయం అర్థమవుతుంది కలికి సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా రాబట్టగా సీక్వల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే కలికి సీక్వల్ కు సంబంధించి షూటింగ్ కూడా కొంత మేర పూర్తయిన విషయం తెలిసిందే కాల్కి పార్ట్ టూకి కి సంబంధించిన మేజర్ పార్ట్స్ షూటింగ్ ఇప్పటికీ పూర్తయిందని మేకర్స్ ఇదివరకే తెలిపారు దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు కమల్ హాసన్ గారు అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ల మధ్య ఊహకందని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని నాగలక్ష్మిన్ గారు పలు ఇంటర్వ్యూలో తెలిపారు దీంతో సహజంగా ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది ఇదిలా ఉంటే కల్కి పార్ట్ ని తీసుకొచ్చేందుకు నాగా అశ్విన్ ఏకంగా నాలుగేళ్లకు పైగా తీసుకున్నారట పార్ట్ టూ కూడా ఆలస్యం అవుతుందేమోనని అందరూ అభిప్రాయపడ్డారు అయితే తాజాగా నాగా అశ్విన్ మాట్లాడుతూ కల్కి సీక్వల్ మొదటి భాగానికి పట్టినంత సమయం పట్టదని వీలైనంత త్వరగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు ఈ లెక్కన కల్కీ సీక్వల్ చిత్రం మరో రెండేళ్లలోనే థియేటర్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి